హైదరాబాద్ మాదాపూర్లో గన్ హల్చల్ కేసులో విచారణను వేగవంతం చేశారు పోలీసులు. నిర్మాణ పనులు చేస్తున్న కాంట్రాక్టర్ సుబ్బయ్యను గన్తో బెదిరించిన సంజీవ్ రెడ్డిని అరెస్ట్ చేసి గన్ను సీజ్ చేశారు పోలీసులు. మాదాపూర్ పిఎస్ లిమిట్స్ లోని ఖానామెట్ సర్వే నంబర్ 10లో రామకృష్ణారెడ్డికి 2550 గజాల స్థలం ఉంది. ఇదే సర్వే నంబర్లో ప్రొడ్యూసర్ సురేష్ బాబు 4 గుంటల భూమి ఉంది. దీన్ని రియల్టర్ సంజీవ్ రెడ్డి డెవలప్మెంట్ కోసం తీసుకున్నాడు. ఇటీవల కురిసిన వర్షాలకు రామకృష్ణారెడ్డి భూమిలోని ప్రహరీ గోడ కూలిపోవడంతో మళ్లీ గోడ నిర్మాణం చేపట్టారు. తమ భూమిని కలుపుకొని కాంపౌండ్ వాల్ నిర్మిస్తున్నారని కొన్ని రోజుల కిందట నిర్మాత సురేష్ బాబు సూపర్వైజర్ మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే రామకృష్ణారెడ్డి భూమిలో నిర్మాణ పనుల కాంట్రాక్ట్ దక్కలేదన్న కోపంతో తనను గన్తో సంజీవ్ రెడ్డి బెదిరించారని కాంట్రాక్టర్ సుబ్బయ్య కంప్లైంట్ చేశాడు. దీంతో పోలీసులు సంజీవ్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ఖానామెట్ ప్రాంతంలో రామకృష్ణారెడ్డి అనే అతనికి కొంత భూమి ఉంది. ఆ భూమికి ఉన్న కాంపౌండ్ వాల్ కొంత వర్షాల వల్ల కూలిపోవడం వల్ల వాళ్ళు తిరిగి అక్కడ షీట్స్ అవి వేసుకోవడం జరుగుతుంది. ఆ కన్స్ట్రక్షన్ జరుగుతున్న సమయంలో పక్కనే ఉన్నటువంటి రామారాయణ స్టూడియోస్కి చెందిన భూమి ఉండడం జరిగింది. దానిలో అక్కడ సూపర్వైజ్ చేస్తున్నటువంటి సంజీవ్ రెడ్డి అనే వ్యక్తికి దానిలో అభ్యంతరం వచ్చి అక్కడ ఎవరైతే వర్క్ చేస్తున్నారో కాంట్రాక్టర్ సుబ్బయ్య అనే వీళ్ళందరినీ కూడాను వెళ్ళి వెపన్ చూపెట్టి బెదిరించడం జరిగింది. దానికి సంబంధించి కాంట్రాక్టర్ సుబ్బయ్య కంప్లైంట్ ఇచ్చారు పోలీస్ స్టేషన్లో. ఇమీడియట్గా మనము కేసు రిజిస్టర్ చేసి సంజీవ్ రెడ్డిని అదుపులోకి కూడా తీసుకోవడం జరిగింది. ఈరోజు జ్యుడిషియల్ రిమాండ్ కూడా పంపించడం జరుగుతుంది.